కేంద్రం తెలంగాణ మధ్య వార్ ఏమాత్రం తగ్గటం లేదు. ఇన్నాళ్ళు ట్విట్టర్ వేదికగా సాగిన మాటల యుద్ధం ఇప్పుడు లేకాస్త్రం ద్వారా మొదలైంది. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ డైరెక్ట్ గా అటాక్ ఇచ్చారు. ఏటా 2 కోట్ల ప్రైవేటు ఉద్యోగాలు ఏమయ్యాయంటూ మోదీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. మోదీ మాటలన్నీ డాంబికాలే అంటూ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర యువతతో కలిసి టీఆర్ఎస్ ఉద్యమిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెడుతుంటే టీఆర్ఎస్ మాత్రం కేంద్రంపై టార్గెట్ పెట్టింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు సహా బీజేపీ అగ్రనేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ బహిరంగ లేఖలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణపై కేంద్రం వివక్ష నెండగడుతూ ట్వీటాస్త్రాలు సంధించిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనా వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ఏటా 2 కోట్ల ప్రైవేటు ఉద్యోగాలన్న మాటలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక రాష్ట్రంగా తెలంగాణ ఇప్పటికే 132,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని కేటీఆర్ గుర్తు చేశారు. మరో 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తోందన్నారు. ఇక ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించామని తెలిపారు. పరిమిత వనరులతో తెలంగాణ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తుంటే కేంద్రం మాత్రం ఉద్యోగాల భర్తీని వదిలేసి నిద్రపోతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలపైన దెబ్బ కొడుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మడం ద్వారా శాశ్వతంగా 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని విమర్శించారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయడం ద్వారా పెద్ద దెబ్బ కొట్టారంటూ మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం, టెక్స్టైల్ రంగాలను విస్మరించడం వల్లే దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలన్నీ డాంబికాలే అనేందుకు మోదీ 8 ఏళ్ల పాలనే నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర యువతతో కలిసి టీఆర్ఎస్ ఉద్యమిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.